ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 107వ కీర్తన 8వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ఒక మంచి అలవాటుని ప్రతి దేవుని బిడ్డ కలిగి ఉండాలి. ప్రభువుని ఎప్పుడు ప్రతిరోజు ఉదయకాల సమయం నుండి రాత్రి వరకు ఆయనను అడుగుతూ ఉంటాం. అనేక ఆశీర్వాదాల కొరకు, రక్షణ కొరకు, స్వస్థత కొరకు, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, అన్ని విషయాల్లో అడుగుచూ ఉంటాం ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా. అయితే ఆయన కృప కలిగినటువంటి దేవుడు కనుక ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారు, ఊహించినటువంటి అద్భుత కార్యాలు జరిగిస్తారు తప్పకుండా. మరి వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి మంచి అలవాటుని, మంచి మనస్సును కలిగి ఉండుట అది ఇంకా ఆశీర్వాదకరం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. చాలామంది కృతజ్ఞత లేనివారుగా ఉంటారు. పొందినటువంటి మేలును మరిచిపోయి మరలా ఒక కార్యం జరగకపోతే, ఒక పని అవ్వకపోతే ప్రభువుని ప్రార్థించేటువంటి మంచి పరిస్థితిని వదులుకుంటూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థన మానివేస్తారు, మందిరాన్ని మానివేస్తారు, నీతిని న్యాయాన్ని మానివేస్తారు. సో ఈ వాగ్దానం చూసినటువంటి నీవు ఆయన కృపను బట్టి సంతోషిస్తూ ఉండు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండు. ఆయన ఎన్ని ఆశ్చర్యకార్యాలు మీ జీవితంలో జరిగించారో వాటినన్నింటినీ తలంచుకుంటూ కృతజ్ఞతలు చెల్లించు. దేవుడు తప్పకుండా మరి ఒకసారి మరలా ఈ దినమున ఆయన మహాకృపను, ఆశ్చర్యకార్యములను మీ జీవితంలో జరిగిస్తారు అని వాగ్దానం చేస్తున్నారు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. అనేక జీవితాలు మర్చిపోయేటువంటివిగా, ప్రభు చేసిన అనేక మేలులను, గొప్ప గొప్ప కార్యాలను మర్చిపోయేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. నీ మట్టుకు నీవైతే ఈ వాగ్దానం చూస్తున్న నీవు ప్రభువుని స్తుతించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఉదయకాల సమయమునే లేచి దేవుని స్తుతించు, ఆరాధించు, కృతజ్ఞతలు చెల్లించు. ఆయన నిన్ను ఆశీర్వదించి బలపరుస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుని లేఖనం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నీ కృప జీవము కంటే ఉత్తమమైనటువంటిది నాయన. మీ బిడ్డలను ఆయన ప్రతి విషయములో, ప్రతి క్షణమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి మంచి మనసును బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. అయ్యా ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభువా, ఊహించని మెలులతో నింపండి నాయన. అయ్యా మీ బిడ్డలు ఏ అవసరతల్లో, కొరతల్లో ఉన్నారో మీరే వాటిని తొలగించి ఆశ్చర్యకార్యములను జరిగించి ఆశీర్వదించి బలపరచమని. అయ్యా మీరే నాయన కృతజ్ఞతలకు పాత్రులుగా ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని చేసి మీరే మహిమ పొందమని. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డను యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో దీవించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.